మీరేలాన్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఈ రోజు నేను మీకు ఒక టిప్ చెప్దామని వచ్చాను సో లాస్ట్ టైం నేను లజాడా అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా సో అన్బాక్సింగ్ వీడియోలో నేను మీకు ఒక ప్రొడక్ట్ చూపించాను అన్నమాట అదే అలోవెరా జెల్ సో ఆ అలోవెరా జెల్ తో నేను ఇంకా వీడియోస్ చేస్తాను అని మీకు చెప్పడం జరిగింది లైక్ మీకు కొన్ని టిప్స్ చెప్తాను అనే చెప్పడం జరిగింది కదా సో ఆ టిప్ చెప్పడానికి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను అన్నమాట సో ఇది నేను చూపించిన అలోవెరా జెల్ అన్నమాట ఇది నేను లజాడాలో తీసుకున్నాను సో ఆ రోజు అన్బాక్సింగ్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది కదా సో ఇది నేను ఆఫర్ లో తీసుకున్నాను అన్నమాట జస్ట్ 33 పెసోస్ కి నేను తీసుకున్నాను లైక్ ఇప్పటికి కూడా లజాడాలో 99 సేల్ రన్ అవుతుంది అంటే 3 for 99 అన్నమాట వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఆ ప్రొడక్ట్స్ లో మనం ఏదైనా 3 ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అవి 99 కి మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కూడా అన్నమాట సో మీరు గనుక ఇప్పటి చూడకపోతే వెళ్ళి దాన్ని చూసేయండి సో ఇప్పటికి కూడా ఈ అలోవెరా జెల్ అనేది ఉంది సో ఓన్లీ 33 పెసోస్ అన్నమాట ఇది ఒక్కటే అయితే షిప్పింగ్ అలా పడుతుంది సో దీంతో పాటు ఏమైనా 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోండి మొత్తం 3 ప్రొడక్ట్స్ యాడ్ చేయడం వల్ల 99 కి 3 ప్రొడక్ట్స్ వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇప్పుడైతే మనం టిప్ చెప్పేసుకుందాం సో అలోవెరాను కూడా మనం ఇన్సైడ్ తీసుకుంటే కూడా చాలా మంచిది హెల్త్ కి చాలా డిసీజ్ నుంచి అది మనకి హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడైతే మనం అవుట్ సైడ్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం సో అలోవెరా ఏం చేస్తుందంటే మన స్కిన్ సెల్స్ ని రీజువినేట్ చేస్తుంది స్కిన్ కి న్యాచురల్ గ్లోని ఇస్తుంది అనమాట మన డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ కి న్యాచురల్ గ్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ అలోవెరా జెల్ ని దేంతో మిక్స్ చేయాలి వాడాలి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు మనకి అలోవెరా జెల్ తో ఒక ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం సో ఈ ఫేస్ ప్యాక్ కి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట అదేంటంటే ఫస్ట్ అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే న్యాచురల్ మీ దగ్గర అలోవెరా ప్లాంట్స్ ఉంటే కనుక న్యాచురల్ అలోవెరా జెల్ అనేది దాని నుంచి రిమూవ్ చేసుకుని తీసుకోండి సో 1 టేబుల్ స్పూన్ తీసుకోండి సో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తో పాటు పించ్ ఆఫ్ టర్మరిక్ కొంచెం చాలు కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ తీసుకోండి తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ అనమాట రా మిల్క్ అంటే పచ్చిపాలు సో ఇవన్నీ కూడా మంచిగా మనం ఫేస్ ప్యాక్ ఎలా అయితే చేసుకుంటామో అలా పేస్ట్ లాగా వచ్చేలాగా చేసుకోండి సో అలా చేసిన తర్వాత ఫేస్ కి ఇంకా నెక్ కి ఈవెన్ గా అప్లై చేయాలన్నమాట సో ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఫేస్ కి ఏం అప్లై చేస్తున్నా గానీ నెక్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది లేదంటే ఫేస్ ఒక కలర్ లో నెక్ ఒక కలర్ లో కనిపిస్తుంది కాబట్టి సో ఏది అప్లై చేసినా ఫేస్ కి నెక్ కి ఈవెన్ గా అప్లై చేయండి సో ఇలా అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత అప్పుడు రిన్స్ చేసేయండి అన్నమాట ఎలా అంటే ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటితో ఫేస్ ని నెక్ ని కూడా వాష్ చేసుకోండి చేసుకున్న తర్వాత మంచి క్లాత్ మనం ఎప్పుడైనా కానీ మనం యూస్ చేసే టవల్ కానీ ఏదైనా మనం ఫేస్ కి ఏదైనా యూస్ చేస్తున్నామంటే అది చాలా మెత్తగా ఉండాలన్నమాట సో ఒక మెత్తటి టవల్ క్లాత్ తీసుకుని ఫేస్ ని మంచిగా డ్రై చేసుకోండి సో ఈ విధంగా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటే మీకు న్యాచురల్ గ్లో అనేది మీరు తప్పకుండా గమనిస్తారు సో ఈ అలోవెరాతో మీరు ఈ టిప్ ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఇది వీడియో లింక్ అలోవెరా జెల్ లింక్ లజాడాది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో తప్పకుండా దాన్ని రిఫర్ చేయండి అలాగే అమెజాన్ నుంచి కూడా ఒక మంచి అలోవెరా జెల్ ని నేను పిక్ చేస్తాను పిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను బాయ్ బాయ్.